పెద్దిరెడ్డికి రఘువీరాకి మధ్య ఆసక్తికర పోరు కనిపిస్తోంది. పెద్దిరెడ్డిని ఉద్దేశించి కూనీల కామెంట్లు చేశారు రఘువీరా. ఒక్క కేసైనా నిరూపించాలని పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. పైగా సత్యసాయి డబ్బు దోచుకున్నారని రఘువీరాపై విమర్శలు చేస్తున్నారు. లారీల్లో డబ్బు తరలించిన ముఠాలో రఘువీరా ఒకరని ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య మాటలతో సీమలో కొత్త సెగరేగుతోంది. కొన్నేళ్లు రఘువీరా కీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాంగ్రెస్ లో మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఆయన అలా యాక్టివ్ అయ్యారో లేదో పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. రివర్స్ లో పెద్దిరెడ్డి ఊరుకుంటారా? ఆయన అంతకంటే ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి పంచాయతీ ఇప్పుడే మొదలైందా? ఏపీలో ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాయలసీమ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరిది 3 దశాబ్దాల రాజకీయం. ఇద్దరు ఒకే పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేశారు. అయితే ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వాస్తవానికి ఇద్దరి మధ్య విభేదాలు ఈనాటివి కావు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాతే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటల్ని బట్టి తెలుస్తోంది. 2014లో పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ రఘువీరారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయినా ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకున్నదీ లేదు. ఎప్పుడైతే వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి మంత్రి పెద్దిరెడ్డికి రఘువీరారెడ్డికి మధ్య మాటలు యుద్ధం మొదలైంది. 15 రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి హిందూపురం పర్యటనకు వచ్చినప్పుడు వైఎస్ షర్మిలతో పాటు రఘువీరారెడ్డిని కూడా విమర్శించారు. అక్కడ మొదలైంది అసలు గొడవ. వైఎస్ షర్మిల, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు ఈ నలుగురు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని మోస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. దీంతో రఘువీరారెడ్డి కూడా మంత్రి పెద్దిరెడ్డిపై ఘాటుగానే స్పందించారు. కూనీ కోర్లకు కూడా మేము సమాధానం చెప్పాలనా? కూనీ కోర్లకు, కాంగ్రెస్ పార్టీని, ఈ రాష్ట్రాన్ని కూనీ చేసినటువంటి, పగటి పూట పొడిచి చంపినటువంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాలనా? దే డోంట్ డిజర్వ్. రఘువీరారెడ్డి వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శల డోస్ పెంచారు. నా మీద ఎక్కడ కేసులు లేవు, నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొక్కి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించి రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. అతనికి ఏం తెలుసు నా గురించి? ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఇద్దరు నేతల మధ్య మాటల దాడి ఎటు దారితీస్తుందోనని రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.